హాయ్ గైస్, నా పేరు తాజు. మిషన్ తాజు లాజిక్స్ ఛానల్. సో గైస్, మోస్ట్ పాపులర్ బ్రీడ్ డాగ్స్ లో సిరీస్ లో ఈరోజు మనం మాట్లాడదాం బీగల్ డాగ్ ఫ్యాట్స్ ఇన్ తెలుగు. సో గైస్, నా వీడియో మీరు ఫుల్ వాచ్ చేయండి, స్కిప్ చేయకండి. గైస్, దీని ఒరిజిన్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ నుంచి మొదలైంది. గైస్, దీనికి వచ్చేసి 19th century డెవలప్ చేయడం జరిగింది. దీన్ని వచ్చేసి ఇంగ్లాండ్లో హంటింగ్ డాగ్ లాగా కూడా దీన్ని వాడేవారు. ఇది వచ్చేసి చిన్న చిన్న పెట్స్ని, అంటే చిన్న చిన్న ర్యాబిట్స్ని, సో ఇలాంటి వాటిని, చిన్న చిన్న యానిమల్స్ని ఏంటంటే హంట్ చేయడానికి ఇది దీన్ని యూజ్ చేసేవారు ఇంగ్లాండ్లో. సో గైస్, అప్పట్లోనే కాదు, 19th century కాదు, సో ఇప్పుడు కూడా, సో ఇప్పుడు కూడా ఏంటంటే దీన్ని హంటింగ్ డాగ్ లాగానే వాడుతున్నారు. గైస్, ఈ బ్రీడ్ వచ్చేసి చాలా చోట్ల ఉంది, ఇంగ్లాండ్లో ఉంది, అదేవిధంగా మన ఇండియాలో కూడా ఎక్కువ ఉన్నాయి బీగల్స్ అనేవి. సో అదేవిధంగా మన కడప జిల్లాలో, సో మన కడపలో కూడా రెండు ఉన్నాయి. సో గైస్, ఇప్పుడు వచ్చేసి చాలామంది ఏంటంటే దీన్ని, ఇది హంటింగ్ డాగ్ అయినప్పటికీ చాలామంది ఏంటంటే దీన్ని ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు, ఇంట్లోనే యాజ్ ఏ పెట్ దీన్ని వాడుతూ ఉంటారు. సో ఇంట్లోనే పెట్టుకుని దీన్ని చూసుకుంటూ ఉంటారు. గైస్, మీరు వచ్చేసి దీన్ని సోషలైజేషన్ చేయాల్సిన అవసరమే లేదు. సో గైస్, ఎందుకంటే ఇవి వచ్చేసి మంచి బీగల్ డాగ్, వచ్చేసి బీగల్ బ్రీడ్ అనేది మంచి సోషలైజేషన్ డాగ్. సో మీరు సోషలైజేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇది మంచి సోషలైజ్డ్ డాగ్ గైస్. సో ఇది ముందు నుంచి సోషల్గా ఉంటుంది. కాకపోతే ఒకటి దీంతో డిస్అడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే మీరు దీన్ని ఒంటరిగా మీ ఇంట్లో వదిలేస్తే ఏంటంటే మీ ఇంటిని ఇంకా ఇది ధ్వంసం చేస్తుంది, ఏదంటే అది తింటుంది, కొరుకుతుంది, సో మొత్తం ధ్వంసం చేస్తుంది మీ ఇంటిని. దీన్ని ఒంటరిగా మాత్రం వదలకండి మీ ఇంట్లో. గైస్, బీగల్ బ్రీడ్ వచ్చేసి ఎక్కువగా ఇంట్లో ఉండడానికి కొంచెం ఇష్టపడవు, ఎందుకంటే ఎప్పుడు ఇది బయటికి వెళ్ళాలని ఇష్టపడుతుంటాయి. సో గైస్, కాకపోతే ఇది ఎప్పుడైతే మీరు బయటికి తీసుకువెళ్తారో దీన్ని వచ్చేసి మీరు పట్టుకొనే ఉండండి. లేకపోతే ఇది వచ్చేసి కొంచెం మల్లరీ డాగ్ బ్రీడ్ అవుతే ఇది వచ్చేసి రోడ్డు మీద ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతే దీనికి ప్రమాదంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక చోట అయితే ఉండదు. సో గైస్, ఇంకోటి ఉంది దీంతో, అదేంటంటే ఇది వచ్చేసి ఎక్కువ చిందుంది. సో తిన్న తర్వాత దీనికి మీరు వచ్చేసి బాగా ఎక్సర్సైజ్ చేయించాలి, లేకపోతే ఓవర్ వెయిట్ అనేది అయిపోతుంది. బీగల్ బ్రీడ్ చాలా ఓవర్ వెయిట్ అనేది అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ తినండి. కాకపోతే ఏంటంటే దీనికి అదేవిధంగా ఎంత మీరు తినిపిస్తారో అదేవిధంగా అంతే ఎక్సర్సైజ్ కూడా చేయించాలి. గైస్, బీగల్ వచ్చేసి మంచి ఇంటెలిజెంట్ డాగ్ బ్రీడ్. సో అందుకని మీరు వచ్చేసి దీనికి ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఈజీగా ఉంటుంది, కష్టమైతే ఉండదు. ట్రైనింగ్ చాలా ఈజీగా ఇవ్వచ్చు, చాలా ఈజీగా ఇది ట్రైనబుల్ అవుతుంది. సో మంచి ట్రైనబుల్ డాగ్ బ్రీడ్ బీగల్. సో ఇప్పుడు వచ్చేసి దీని వెదర్ కండిషన్ గురించి మాట్లాడుతాం. గైస్, ఇది వచ్చేసి ఏ వెదర్లో అయినా చాలా బాగుంటుంది, చాలా కోల్డ్ ఉన్నా సరే, చాలా హాట్ ఉన్నా సరే, ఇది బాగా మీతో ఉండిపోతుంది. ఎలాంటి వెదర్లో అయినా ఇది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీనికి వచ్చేసి మాట్లాడదాం, ఇది ఎలాంటి హౌస్లో ఉంటుంది. సో గైస్, మీ ఇల్లు చిన్నదైనప్పటికీ లేదా మీడియం సైజ్ అయినప్పటికీ ఏంటంటే మీతో చాలా బాగా కంఫర్టబుల్గా మూవ్ అవుతుంది. ఎలాంటి మీ ఇల్లు అపార్ట్మెంట్ అయ్యి చిన్నది ఉన్నా కూడా ఏం పర్వాలేదు, అదేవిధంగా మీడియం అయితే మంచిదే. సో చిన్నదైనా ఇది బాగుంటుంది, ఏం అంత ఇది ఉండదు. గైస్, కాకపోతే దీనికి మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయించాలి, లేకపోతే ఓవర్ రేట్ అనేది అయిపోతుంది. రెగ్యులర్ మీరు మినిమం మీరు వచ్చేసి 20 to 40 minutes దీనికి ఎక్సర్సైజ్ చేయించాలి. దీనికి పార్కులు తీసుకొని వెళ్ళండి. సో చాలా ఎక్సర్సైజ్, నేను ఆల్రెడీ కొన్ని ఎక్సర్సైజ్ అయితే చెప్పాను, ఒక వీడియో అయితే తీశాను, కావాలంటే అది మీరు చూసేయచ్చు. సో ఇంట్లోనే ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ అనేది చేయించవచ్చు. సో గైస్, ఇది మంచి ఫ్యామిలీ డాగ్ బ్రీడ్. సో చిన్నపిల్లలతో చాలా ఈజీగా ఉంటుంది, మీరు చిన్నపిల్లలు ఉన్నారు అని భయపడాల్సిన అవసరమే లేదు. సో చిన్నపిల్లలతో అయినా, సో ఓనర్స్తో అయినా చాలా లోయల్గా, చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి మంచి గాడ్ బ్రీడ్ అయితే కాదు. సో ఇది వచ్చి మంచి గాడ్ డాగ్ అయితే కాదు. సో ఈ బ్రీడ్స్ వచ్చి గాడ్ డాగ్ కాదు ఇది. గైస్, ఇది వచ్చేసి మంచి గాడ్ డాగ్ మాత్రం ఎప్పటికీ అవ్వలేదు, ఇది మంచి గాడ్ డాగ్ మాత్రం కాదు. సో గైస్, మీరు గాడ్ డాగ్ లాగా దీన్ని ఉంచాలంటే దీన్ని అసలు మీరు తీసుకోకండి. సో ఇప్పుడు దీనికి వచ్చేసి మనం కోట్ గురించి మాట్లాడదాం. సో గైస్, ఇది వచ్చేసి షార్ట్ కోట్లో ఉంటుంది, అందుకని మీరు దీన్ని గ్రూమింగ్ చేయాల్సిన అవసరం అయితే అంతగా ఉండదు. సో 2 weeks లేదా 3 weeks ఒకసారి, 1 week ఒకసారి చేయించిన ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది. రెగ్యులర్గా మీరు గ్రూమింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో గైస్, దీన్ని అందుకని దీన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీగా అయితే అయిపోతుంది. సో గైస్, ఇప్పుడు దీన్ని కోట్ కలర్స్ గురించి మాట్లాడదాం. సో గైస్, ఇది దీన్ని కోట్ కలర్స్ వచ్చేసి ఇవి వచ్చేసి చాలా కోట్ కలర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. సో బ్రౌన్ వైట్, వైట్ ట్యాన్, అదేవిధంగా ఆరెంజ్ వైట్. సో ఈ దీంట్లో ఈ కోట్ కలర్స్లో ఇవి మనకు ఈజీగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం లాస్ట్ మాట్లాడదాం, దీని లాస్ట్ టాపిక్ అదేంటంటే దీని లైఫ్ స్పాన్ గురించి. సో గైస్, బీగల్ ఒక లైఫ్ స్పాన్ వచ్చేసి 11 to 15 years వరకు దీని యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. సో 15 వరకు కూడా కొన్ని బీగల్స్ అనేవి బ్రతికాయి. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో బీగల్ డాగ్ ఫ్యాట్స్ ఇన్ తెలుగు. సో గైస్, నా వీడియో మీకు ఎలా అనిపించింది? గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏ కావాలో, ఏది కావాలో మీరు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఓకే గైస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.